హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంటుంది, దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. రేపు కానీ రెండు కానీ మీ డౌట్స్ వీడియో పెడతాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు, 1-2 BTECH సప్లీ జరుగుతున్నాయి కదా ఇప్పుడు జెఎన్టీయు కాకినాడకి. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఈసీఈ R19 రెగ్యులేషన్ వాళ్ళకు నెట్వర్క్ ఎనాలిసిస్ ఎగ్జామ్ ఉందంట సప్లీ. సో ఒక్కొక్కరు సిలబస్ పంపించడం జరిగింది, దానికి టిప్స్ అండ్ టిప్స్ చెప్పమని పాస్ అవ్వడానికి ఎలా రాయాలి, ఎలా చేస్తే పాస్ అవుతారని అడిగాడు. సో ఆల్రెడీ ఇంతకుముందు రెగ్యులేషన్ చేసి పెట్టాను, అందరూ అది చూస్తున్నారు. సో ఇది కొత్త సిలబస్ అవుతుంది, పంపించాడు R19 రెగ్యులేషన్. సో ముందు డిలే చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ముందు నేను చెప్పేది ఏంటంటే, మొత్తం మీకు 5 యూనిట్లు ఉన్నాయి మీకు తెలుసు. సో సిలబస్లో చూస్తే ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి, మళ్ళీ అందుట్లో ఒక నెట్వర్క్ టాపాలజీ ఇచ్చాడు. సెకండ్ యూనిట్ ట్రాన్సియెంట్స్, థర్డ్ యూనిట్ మీకు తెలిసింది స్టడీ స్టేట్ అనాలిసిస్ ఆఫ్ ఏసీ సర్క్యూట్స్, కపుల్ సర్క్యూట్ కనిపించాడు. ఫోర్త్ది రిజోనెన్స్, ఫిఫ్త్ది వచ్చేసరికి ఇక 2-పోర్ట్ నెట్వర్క్స్. అందుట్లో రెండు పార్ట్లు ఉన్నాయి, ఫస్ట్ది ఫోర్త్ది రెండు పార్ట్లు ఉన్నాయి, ఓకేనా. థర్డ్ది కూడా 2 పార్ట్లు ఉన్నాయి. ఇక అన్నిట్లో 5 యూనిట్లో ముందు చూస్తే వదిలేయాల్సింది ఏదైనా ఉందంటే మీరు యూనిట్ 2 అనమాట, ట్రాన్సియెంట్స్. సో ట్రాన్సియెంట్స్ గనక మీరు గనక ప్రిపేర్ అయితే మీ వల్ల కాదు దాన్ని సాల్వ్ చేయటం. ఎందుకంటే వాళ్ళ రోజు నాకు తెలిసి మ్యాథమెటిక్స్ 100 మందిలో 10 మంది తప్ప స్టూడెంట్స్కి ఎక్కువ మందికి ఇది కావట్లేదు, ఓకేనా. సో ఎందుకంటే అక్కడ ట్రాన్సియెంట్ అనాలిసిస్ అప్లై చేయాలంటే ఇనీషియల్ కండిషను, ఫైనల్ కండిషను అవన్నీ తెలిసి ఉండాలా, ఓకేనా. రెండు సో ట్రాన్సియెంట్ అనాలిసిస్, మళ్ళీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి. సో నేను చెప్పేది ఏంటంటే, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ప్రాబ్లమ్స్ వస్తాయి దాని మీద, నేను కాదంటలేదు, డెరివేషన్ వస్తుంది మ్యాక్సిమం, దాన్ని స్కిప్ చేసి పక్కన పెట్టండి. మీకు ఒప్పుకుంటే చివరిలో చదువుకోండి. సో ఫస్ట్ చదవాల్సింది ఏదైనా ఉందంటే ఫస్ట్ యూనిట్ మీరు చదువుకోండి. ఫస్ట్ యూనిట్లో ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంది కదా, అందుట్లో నాకు తెలిసి మొత్తం కూడా మ్యాక్సిమం థీరీ ఉంటుంది. అందుట్లో ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా రెసిస్టెన్సు, కెపాసిటరు, ఇండక్టెన్స్ మీద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కానీ, కెపాసిటెన్స్ కానీ, ఇండక్టెన్స్ కానీ కనుక్కోవడం ఇస్తాడు. సో ఫస్ట్ యూనిట్ అది చదువుకోండి. సో అది ఇచ్చినప్పుడు మీరేం చేస్తారంటే, థీరీ ఇచ్చాడు అనుకోండి, మీరు రాసేస్తారు. నాకు తెలిసి అందుట్లో కొన్ని డెరివేషన్స్ ఉంటాయి, ఏంటంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ సిరీస్ సర్క్యూట్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్యారల్ సర్క్యూట్, అలా కెపాసిటెన్స్ కానీ దేనికైనా కానీ ఇస్తాడు. సో ఇచ్చినప్పుడు మీరేం చేస్తారంటే, మధ్యలో మర్చిపోతుంటారు కొన్ని స్టెప్స్, అయితే మీరు ఫైనల్ ఈక్వేషన్స్ అయితే గుర్తుంచుకుంటారు. ఆర్ ఈక్వలెంట్ సిరీస్కి అయితే ఎలా ఉంటుంది, ఆర్ ఈక్వలెంట్ ప్యారల్కి ఎలా ఉంటుంది, ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ అలా. సో కన్వెన్షన్ ప్రకారం గుర్తుంచుకుంటారు. అయితే మీరు ఏం చేస్తారంటే, ముందు బొమ్మ గీసేయండి, సిరీస్ అయితే ఎలా ఉంటుంది, ప్యారల్ అయితే ఎలా ఉంటుంది అని గీసుకున్న తర్వాత మీరు కేసీఎల్ కేవీఎల్ ముందు తెలుసుకోండి. అందులో కేవీసీఎల్ కేవీఎల్ తెలుసుకుంటే సిరీస్ సర్క్యూట్కి అయితే కేవీఎల్ అప్లై చేస్తారు, ప్యారల్ సర్క్యూట్ అయితే కేసీఎల్ అప్లై చేస్తారు. ఆ కరెంట్ డైరెక్షన్స్ అందులో ఇచ్చేసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఫస్ట్ ఒక 4-5 స్టెప్స్ ప్రిపేర్ అయిన తర్వాత మధ్యలో స్టెప్ మిస్ అయినా ఫైనల్ ఆన్సర్ వేసేయండి, ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఫైనల్ ఆన్సరు ఫస్ట్ 3 స్టెప్స్ సర్క్యూట్ కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ మీరు మిస్ అయితే, నేను చెప్పేది మిస్ అయితే, మీరు మైండ్లో కనుక గుర్తుండక చేస్తే, నేను చెప్పేది యథావిధిగా ప్రాసెస్ ప్రకారం చేసుకుంటా అంటే అసలు ప్రాబ్లమే లేదు. ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కిచ్చాప్స్ లాస్ నేర్చుకోండి, ఓకేనా. ఇక అవే మెష్ అనాలిసిస్ కానీ, నోడల్ అనాలిసిస్ కానీ అప్లై చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్స్ అయితే పక్కా నీట్గా గీయండి, ఓకేనా. నీట్గా గీసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఇండికేషన్ ఇవ్వండి, అప్పుడు మధ్యలో ఏదైనా స్టెప్ మిస్ అయినా ఫైనల్ ఆన్సర్ అనేది మీరు వేసుకుంటే నాకు సరిపోద్దు. ఇక నెట్వర్క్ టాపాలజీ ఉంది చూసారా, ఫండమెంటల్స్ నెట్వర్క్ టాపాలజీ. సో ఆ ట్రీ డయాగ్రామ్ గీసుకోండి, గీసుకున్న తర్వాత ఒకవేళ ఇస్తే కనుక, సో అడిగింది ఏంటి మీకు అందుట్లో. సో నాకు తెలిసి అందుట్లో మీకు డివాల్టీ మీద ఇస్తాడు నాకు తెలిసి. ఆ డివాల్టీ అనేది ఈజీగా ఉంటుంది ఒక టాపిక్కు. నెక్స్ట్ బేసిక్ డెఫినేషన్స్ కనుక ఇస్తే కనుక మీకు టైం పీరియడ్ మీద ఇస్తాడు, యాంగులర్ వెలాసిటీ మీద ఇస్తాడు, ఫ్రీక్వెన్సీ మీద ఇస్తాడు, ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ. సో ఫామ్ ఫ్యాక్టర్ అనేది, పీక్ ఫ్యాక్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో డెఫినేషన్స్ కనుక ఇస్తే, సో ఆ డెఫినేషన్స్ చూసుకోండి. సో ఇక ఫేజ్ యాంగిలు, ఫేజర్ రిప్రజెంటేషను అవి మీ వల్ల కాదండి, నేను చెప్తున్నా కదా, ఎందుకంటే అది దానికి అనుభవం ఉండాలి, బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఓకేనా. ఇది ఫస్ట్ యూనిట్ నేర్చుకునే పద్ధతి. ఇక సెకండ్ యూనిట్ మీరు ముట్టుకోవద్దు, చివరిలో మీకు టైం ఉంటే చూసుకుంటాను చూసుకోండి. థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఏంటంటే, 2 పార్ట్లు ఉంది, ఒకటి స్టడీ స్టేట్ అనాలిసిస్ ఆఫ్ ఏసీ సర్క్యూట్స్, ఇంకోటి ఏంటి కపుల్ సర్క్యూట్స్. సో స్టడీ స్టేట్ అనాలిసిస్ ఆఫ్ ఏసీ సర్క్యూట్స్కి వచ్చేసరికి అందుట్లో సిరీస్ ఉన్నాయి, ప్యారల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటికి ఏం చేస్తారు, ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్ ఇచ్చాడు అనుకోండి, ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్ బొమ్మ గీసేసి దానికి ఏసీ సర్క్యూట్, ఏసీ సప్లై ఇచ్చేసేసి సిరీస్ సర్క్యూట్ అంటున్నాం కాబట్టి కిచ్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేయండి. ఒకవేళ ప్యారల్ అనుకోండి, ఆ 2 ప్యారల్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు కేసీఎల్ అప్లై చేయండి. సో కరెంట్ కిచ్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేస్తే వోల్టేజ్ ఈక్వేషన్ వేయాలి ఆ లూప్కి,
కిర్చాఫ్స్ కరెంట్స్ లా కనుకైతే కరెంట్ ఈక్వేషన్ వేయాలన్నమాట సర్క్యూట్ మొత్తానికి, కరెంట్ డివిజన్ అలా వేసుకొని. సో అలా చేస్తే మీకు ఒక ఐడియా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మ్యాథమెటికల్ అనాలిసిస్లో మీరు. ఓకేనా? సో మీరు ఇందుట్లో ఫస్ట్ యూనిట్ కానీ థర్డ్ యూనిట్ కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే కిర్చాఫ్స్ కరెంట్స్ లాకి కరెంట్ డివిజన్ వేస్తాం కాబట్టి టోటల్ కరెంట్ ఐ అవుతుంది సర్క్యూట్ మొత్తానికి. ఫైనల్గా ప్యారల్ సర్క్యూట్ మీరు కేసీఎల్ అప్లై చేస్తారు కాబట్టి టోటల్ కరెంట్ అనేది ఐ అవుతుంది కాబట్టి. సో టోటల్ ప్యారల్ సర్క్యూట్ ఓల్టేజ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఆర్ ఈక్వలెంట్ ఏమో ఆ రెసిస్టెన్స్ రెడ్యూస్ చేసి ప్యారల్ ఉన్నట్టు చేస్తాం కాబట్టి ఐజ్ ఈక్వల్ విఆర్ ఈక్వలెంట్ V by R ఈక్వలెంట్. సో అలా మీరు వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అదొకటి, కిర్చాఫ్స్ కరెంట్స్ లా ఒకటి, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఒకటి నేర్చుకోండి ఫస్ట్ యూనిట్కి థర్డ్ యూనిట్కి. అయితే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా వచ్చేసరికి సిరీస్ సర్క్యూట్స్కి వేస్తారు, కిర్చాఫ్స్ కరెంట్స్ లా వచ్చేసరికి కేసీఎల్ వచ్చేసరికి ప్యారల్ సర్క్యూట్స్కి వేస్తారు. సో వేసిన తర్వాత ఫైనల్గా మీరు కనుక్కోవాల్సింది ఏంటి, కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ. సో అయితే సిరీస్ సర్క్యూట్లో అయితే వోల్టేజ్ డివైడ్ అవుతుంది, కరెంట్ సేమ్గా ఉంటుంది. ప్యారల్ సర్క్యూట్ అయితే కరెంట్ డివైడ్ అవుతుంది, వోల్టేజ్ సేమ్గా ఉంటుంది. అందుకనే V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనేది రెసిస్టివ్ నెట్వర్క్ కనుకైతే V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఒకటి గుర్తుంచుకోండి. ఇండక్టివ్ నెట్వర్క్ అయితే V ఈజ్ ఈక్వల్ టు L(di/dt) ఒకటి గుర్తుంచుకోండి. కెపాసిటివ్ నెట్వర్క్ అయితే V ఈజ్ ఈక్వల్ టు 1/C ∫ I(dt) గుర్తుంచుకోండి. అది వేస్తే మీకు ఫస్ట్ యూనిట్ థర్డ్ యూనిట్ అయిపోతుంది. అయితే కపుల్డ్ సర్క్యూట్లో వచ్చేసరికి బాగా ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏంట్రా అంటే, అందుట్లో మీకు నాకు తెలిసిన ప్రాబ్లమ్స్ కనుక ఇస్తే మాత్రం టోటల్ ఇండక్టెన్స్ ఉంటుంది కదా, ఇండక్టెన్స్ ఈక్వలెంట్ L ఈక్వల్ టు L1 ప్లస్ L2 - 2M సిరీస్ ఎయిడింగ్ అని ప్యారల్ ఎయిడింగ్ దాని మీద ఇవ్వచ్చు. లేకపోతే డెరివేషన్ ఇస్తే కనుక ఖచ్చితంగా మ్యూచువల్ ఇండక్టెన్సు లేకపోతే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అనుకునేది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ తెలుసు కదా, K = M/√L1L2. సో అది ఖచ్చితంగా ఇస్తాడు డెరివేషన్ కనుక ఇవ్వదలిస్తే. కాదు కూడా ప్రాబ్లమ్స్ మీద ఇస్తే మాత్రం సిరీస్ ఎయిడింగ్ మీద డెరివేషన్ ఫార్ములా చూసుకోండి, ప్యారల్ ఎయిడింగ్ మీద ఫార్ములా చూసుకోండి వచ్చేస్తుంది. ఓకేనా? ఆ రెండింటిలో ఇస్తాడు నాకు తెలిసి. అయితే ఇది థర్డ్ యూనిట్. ఇక ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ రెండు రకాలు ఇవ్వడింది, ఒక రెసోనెన్స్ ఇంకో నెట్వర్క్ థీరమ్స్. సో నెట్వర్క్ థీరమ్స్లో వచ్చేసరికి నాకు తెలిసి సూపర్ పొజిషన్ థీరం ఒకటి ఇంపార్టెంటు, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఒకటి ఇంపార్టెంటు, థెవెనిన్స్ థీరం ఒకటి ఇంపార్టెంటు. ఈ మూడింటి మీద ఇస్తాడు. కానీ మీరు ప్రాబ్లమ్స్ చేయగలరని మాత్రం చెప్పలేను సప్లికి వచ్చారంటే. సో అప్పుడు ఏం చేస్తారంటే, మీరు దానికి సూపర్ పొజిషన్ థీరం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాని స్టేట్మెంట్ కరెక్ట్గా నేర్చుకోండి. ప్రతి థీరము కూడా మీరు స్టేట్మెంట్ కరెక్ట్గా రాశారంటే దానికి 2-3 మార్కులు పడతాయి. ఓకేనా? సో ప్రాబ్లం ఇచ్చాడంటే మనం స్టేట్మెంట్ రాసే పని లేదు, ఇక మీరు చేయగలను అనుకుంటే చేసుకోవడం, లేకపోతే లేదు. ఓకేనా? సో దానికన్నా ముందు రిజోనెన్స్ అని ఉంది కదా. సో రిజోనెన్స్లో వచ్చేసరికి ఏంటంటే సిరీస్ రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ దాని డెరివేషను ఇస్తాడు. సో ఒక రకంగా చెప్పాలంటే మీకు ఫోర్త్ యూనిట్లో రిజోనెన్స్ యూనిట్ కొంచెం పెద్దది, క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది అని ఇదని ఇదని. ఓకేనా? సో నాకు తెలిసి ఫస్ట్ యూనిట్ పర్ఫెక్ట్గా, థర్డ్ యూనిట్ పర్ఫెక్ట్గా, ఆ తర్వాత ఫిఫ్త్ యూనిట్ ఉంది చూడండి, దీన్ని వదిలేయద్దు ఎట్టి పరిస్థితిలో కూడా. 1, 3, 5 ఆ తర్వాత ఫోర్త్కి వెళ్ళండి, లాస్ట్లో యూనిట్ 2కి వెళ్ళండి. సో ఫిఫ్త్ యూనిట్లో వచ్చారు 2-పోర్ట్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా ఏం లేదు, 2 పోర్ట్స్ అంటే 2 ఈక్వేషన్లు ఇస్తాడు మామూలుగా. అందుట్లో 4 పారామీటర్స్ ఉంటాయి, Z1 ఇంపిడెన్సో, ఏ అడ్మిటెన్సో, H పారామీటర్స్, ఏ మొత్తం 4 ఉంటాయి ఆ ఈక్వేషన్లో. సో మొత్తం కూడా నా 2 ఈక్వేషన్లు కూడా V = IR ఫామ్లో కానీ, I = VY ఫామ్లో కానీ ఉంటాయన్నమాట. Y అంటే తెలుసుగా అడ్మిటెన్స్, అంటే 1/R = 1/Z = Y. సో ఆ 2 ఈక్వేషన్లు గుర్తుంచుకుంటే మీరు ఏం చేస్తారంటే, ఈ రిలేషన్షిప్స్ అవసరం లేదు కానీ జెడ్ పారామీటర్స్ ఉందంటే దానికి ఈక్వేషన్ గుర్తుంచుకోండి. 2 ఈక్వేషన్లు ఉంటాయి, V = VS = సెండింగ్ ఎండ్ రిసీవింగ్ ఎండ్ 2 ఉంటాయి కదా, VS = I1 × Z11 + I2 × Z22, అలా VR = I1 × Z21 + I2 × Z22. ఇలా ఇక్కడ 2 ఈక్వేషన్లు వచ్చాయి, జెడ్ పారామీటర్స్ 4 వచ్చినాయి. అలా 2 ఈక్వేషన్లు గుర్తుంచుకున్నారు, జెడ్ పారామీటర్స్కి, వై పారామీటర్స్కి 2 వస్తాయి, అవి గుర్తుంచుకోండి. ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్కి 2 వస్తాయి ఈక్వేషన్లో, అవి గుర్తుంచుకోండి. హెచ్ పారామీటర్స్కి 2 వస్తాయి, అవి గుర్తుంచుకోండి. ఇన్వర్స్ హెచ్ పారామీటర్స్ 2 వస్తాయి, అవి గుర్తుంచుకోండి. ఇన్వర్స్ ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్ అంటే ABCD. సో ఏబిసిడికి అవి గుర్తుంచుకోండి, గుర్తుంచుకుంటారు కదా. సో ఏంటంటే
కరెంట్ ఇచ్చాడనుకో, మీకు ఇచ్చింది రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు ఆ రెండు ఈక్వేషన్స్ అన్నాం కదా, వి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఐ ఇంటూ జెడ్ ప్లస్ ఐ వన్ ఇంటూ జెడ్ జెడ్ ప్లస్ జెడ్ వన్ వన్ ప్లస్ ఐ టూ ఇంటూ జెడ్ టూ టూ జెడ్ వన్ టూ అలా ఉందనుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ కనుక కరెంటు కనుక కరెంట్ ఇచ్చాడు అనుకోండి, ఓపెన్ చేయండి. రైట్ హ్యాండ్ సైడ్ కనుక వోల్టేజ్ కనుక ఇచ్చాడు అనుకోండి, షార్ట్ చేయండి. షార్ట్ చేసినప్పుడు వోల్టేజ్ జీరో అవుతుంది, ఓపెన్ చేసినప్పుడు కరెంటు జీరో అవుతుంది. సో ఓపెన్కి అయితే కరెంట్ జీరో, షార్ట్కి అయితే వోల్టేజ్ జీరో అనమాట. అలా పెట్టుకున్నప్పుడు మీరు రెండు ఈక్వేషన్లో ఫస్ట్ ఈక్వేషన్లో ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో పెడతారు. సో అప్పుడు ఇంకొక కరెంట్ వాల్యూ వోల్టేజ్ వాల్యూ ఏదో తెలిసిపోతుంది కదా, అక్కడ మీకు అర్థమైపోతుంది అది చేయడంతోనే. ఓకేనా? సో అలా చేసుకున్న తర్వాత చివరిలో కొంచెం తప్పైనా కూడా ప్రాబ్లం ఏముండదు, మీరు చక్కగా చేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసి మీరు ఫాలో అవ్వాల్సిన సీక్వెన్స్ ఏంటంటే అంటే ఫస్ట్ యూనిట్ ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ థర్డ్ యూనిట్ ఆ తర్వాత సెకండ్ యూనిట్, ఈ ఆర్డర్ ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఓకేనా? సో ఇవే మీరు చేయాల్సింది. బొమ్మలు గీయకుండా ఎట్లా పడితే అట్లా బద్ధకంగా పేపర్ చూసినప్పుడు భయపడితే అది ఇంకా భయపడుతుంది. సో మీరు భయపడే పనే లేదు ఎట్టి పరిస్థితిలో. సో మీరు ఏం చేయాలో ఆల్టర్నేటివ్గా చేయండి. పోతుంది అనుకుంటే ఇక బొమ్మలు గీసేసి దానికి ఈక్వేషన్స్ వేసేసి చివరిలో ఆన్సర్ తప్పైనా పర్లేదు వేసేసేయండి. ఆల్ ది బెస్ట్.